ఓకే, పీపీకే మెథడ్ చేశాక మీరు ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని శాట్ల్యాబ్ ఈ పీపీకే సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని డేటా పోస్ట్ ప్రాసెసింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే ఈ శాట్ల్యాబ్ జియోబిజ్ సొల్యూషన్స్ 2.0 ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీ ప్రాజెక్ట్ నేమ్ ఒకటి ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైం జోన్ సెలెక్ట్ చేసుకోండి, మన ఇండియా టైం జోన్ బొంబాయి ప్లస్ 5:30 బొంబాయి సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే చేయండి. సో ఇలా ఈ ఇంటర్ఫేస్ వస్తుంది మీకు. ఇంటర్ఫేస్ రాగానే మీకు కోఆర్డినేట్ సిస్టమ్ అని అడుగుతుంది. సో మీ కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికోసం మేనేజర్ ఆప్షన్కి వెళ్ళండి. మేనేజర్ ఆప్షన్కి వెళ్ళాక మీకు ఇక్కడ యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్ అని ఉంటుంది. కొత్తగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కాంటినెంట్ అని వస్తుంది. కాంటినెంట్లో వెస్టర్న్ ఏషియా పెట్టుకోండి, కంట్రీ ఇండియా, అండ్ ఇక్కడ మీ యూటీఎం డబ్ల్యూజీఎస్ 44 జోన్ అయితే 44, 43 అయితే 44, అట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ జోన్ అయితే ఆ జోన్. ఓకే, జోన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు హైట్ గ్రిడ్ కూడా ఎనేబుల్ చేసుకోండి. గ్రిడ్ అనే ఆప్షన్కి వెళ్ళండి ఇక్కడ. ఓకే, రైట్ సైడ్ ఎన్ఈజెడ్ గ్రిడ్లో మీకు డౌన్ చేస్తే మీకు ఎనేబుల్ చేయండి. డిఈఎం గ్రిడ్లో ఓకే నన్ను ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీఎం 96 కానీ ఈజీఎం 008 ఉంటే 08 లేకపోతే ఈజీఎం 96 ఇది సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. ఓకే, వెదర్ టు అప్లై, ఓకే వేసుకొడతాం. సో మీ ప్రొజెక్షన్ అనేది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఎనేబుల్ అయింది. సో ఫస్ట్ మనం ఇప్పుడు మీ పీపీకే డేటా జిఎన్ఎస్ఎస్ ఫార్మాట్లోనే మీరు ఇందులో వేసుకోండి, ఇంపోర్ట్ చేయండి మీ పీపీకే డేటా జిఎన్ఎస్ఎస్ ఫార్మాట్లో. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు జిఎన్ఎస్ఎస్ ఫార్మాట్ ఒకటి, ఆర్ఎస్పీ ఫార్మాట్లో కూడా మీ కంట్రోలర్ నుంచి ఆర్ఎస్పీ ఫార్మాట్లో కూడా పెట్టుకోవాలి రెడీగా. ఓకే, ఫస్ట్ ఇంపోర్ట్ డేటా ఫైల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంపోర్ట్ డేటా ఫైల్స్, ఇక్కడ జిఎన్ఎస్ఎస్ ఫైల్స్, రా జిఎన్ఎస్ఎస్ అబ్జర్వేషన్ ఫైల్స్. ఓకే, నేను నా ఇంటర్నల్ మెమరీలోకి పెట్టుకున్నాను పీసీలోకి. సో జిఎన్ఎస్ఎస్ ఫార్మాట్లో ఈ ఒక ఫార్మాట్ తీసుకున్నా. సో ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్. ఇది నా పీపీకే డేటా అనమాట. నేను ఇప్పుడు పీపీకే డేటా ఇంపోర్ట్ చేశాను. సో మీ అదే రోజు మీ బేస్ డేటా కూడా ఆ బేస్ రా డేటా ఫైల్ కూడా మీకు తీసుకోండి. రా డేటా ఫైల్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఈ పీపీకే డేటా అనేది ఇంపోర్ట్ అయిపోయింది, ఇక్కడ చూసారా గ్రీన్ కలర్. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్. ఇప్పుడు నేను బేస్ స్టేషన్ యొక్క రా డేటాని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇట్లా ఇంపోర్ట్ అయిపోయింది అనమాట. ఓకే, పే స్టేషన్ యొక్క డేటా ఇంపోర్ట్ అయిపోయింది, మన పీపీకే డేటా ఇంపోర్ట్ అయిపోయింది. ఐదర్ 5 మినిట్స్ కానీ 8 మినిట్స్ కానీ అబ్జర్వేషన్లో పెట్టండి, కంపల్సరీ 5 to 8 మినిట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ జిఎన్ఎస్ఎస్ పక్కన లెఫ్ట్ క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అబ్జర్వేషన్ ఫైల్స్ అని వస్తుంది, అబ్జర్వేషన్ ఫైల్స్లోకి వెళ్ళండి. ఓకే, అబ్జర్వేషన్లో ఫైల్స్కి వెళ్ళంగానే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ స్టాటిక్ అని ఉంటే ఇన్ కేస్ మీరు లెఫ్ట్ క్లిక్ చేసి స్విచ్ టు స్టాటిక్ కైనమెటిక్ అని పెట్టుకోండి. సో ఇట్ డైనమిక్ అని మారుతుంది అనమాట. ఓకే ఓకే, సారీ, ఇది మీరు బేస్ స్టేషన్ ఏం చేయొద్దు, బేస్ స్టేషన్ స్టాటిక్లో ఉంచండి. రోవర్, అదే మన రోవర్తో కలెక్షన్ చేసిన డేటాని మార్చండి. ఓకే, ఇది రోవర్తో కలెక్ట్ చేసిన డేటా అనమాట పీపీకే డేటా. సో దీన్ని మనము స్విచ్ టు స్టాటిక్ కైనమెటిక్లోకి మార్చండి. సో ఇప్పుడు డైనమిక్లోకి మారిందనమాట. ఓకే, ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి మనం ఆర్ఎస్పీ ఫైల్ యాడ్ చేయాలి. మన కంట్రోలర్లో నుంచి ఇంటర్నల్ మెమో నుంచి ఆర్ఎస్పీ ఫైల్ ఒకటి తీస్తాం కదా, సేమ్ ఇదే కోఆర్డినేట్తో ఉన్న ఇదే ఫైల్ నేమ్తో ఉన్న ఆర్ఎస్పీ ఫైల్ని మనం యాడ్ చేయాలి. సో లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ స్టాప్ గో ఆర్ఎస్పీ ఫైల్ బి అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. సో ఆ ఆర్ఎస్పీ ఫైల్ కూడా మీరు పెట్టుకోండి మీ దగ్గర. ఓకే, నా ఆర్ఎస్పీ ఫైల్ చూసారా, ఇది 373-200-1 ఆర్ఎస్పీ ఫైల్ ఇది. ఓకే, ఇట్లా ఆర్ఎస్పీ ఫైల్ వేసారంటేనే మీకు మీ పాయింట్స్ అన్ని చూపిస్తాయి. సో ఇప్పుడు మీకు ఆర్ఎస్పీ ఫైల్ వేసాను అనమాట నేను ఇప్పుడు దీంట్లోకి. ఇప్పుడు మీరు పాయింట్స్లోకి చూసుకోవచ్చు, పాయింట్స్లోకి వెళ్ళి ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ అన్నీ చూపిస్తాయి, ఒకే ఫైల్లో ఇన్ని పాయింట్స్ తీసుకున్నాను అనమాట. నేను 10 పాయింట్స్ తీసుకున్నాను ఒక ఫైల్లోనే. సో ఇలా ఒక ఫైల్ నుంచి మీకు 10 పాయింట్స్ జనరేట్ అవ్వాలంటే ఆర్ఎస్పీ ఫైల్ కంపల్సరీ వేయాలి. ఓకే,
RSP ఫైల్ చేశాక పాయింట్స్ కి వెళ్ళండి. పాయింట్స్ కి వెళ్ళాక ఇది మీరు కన్వర్ట్ టు కంట్రోల్ పాయింట్ పెట్టుకోండి. మీ బేస్ స్టేషన్ యొక్క డేటా అన్నమాట. ఇది బేస్ స్టేషన్ ని కన్వర్ట్ చేసుకున్నాం కంట్రోల్ పాయింట్ గా. నెక్స్ట్ పాయింట్స్ అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ పాయింట్స్ కి రండి. ఓకే, కంట్రోల్ పాయింట్స్ కి వచ్చాక ఇక్కడ మీకు ఈ ఎనేబుల్ చేయాలి టూ. సో ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇటు GNSS కంట్రోల్ పాయింట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే WGS84 ఫిక్స్డ్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి XYZ ఆప్షన్ నుంచి BLH పెట్టుకోండి. ఇక్కడ ఫిక్స్డ్ హారిజంటల్లో ఉంటుంది, హారిజంటల్ ప్లస్ వెర్టికల్ పెట్టుకోండి. ఓకే, సో ఈ టూ ఆప్షన్స్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ టార్గెట్ ఫిక్స్డ్ డిసేబుల్ చేయండి. ఓకే, డిసేబుల్ చేసి అప్లై చేయండి. ఓకే, సో ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. సో అప్లై అయిపోతుంది అన్నమాట ఇప్పుడు. సో అప్లై అయిపోయింది, ఇది క్లోజ్ చేసుకోండి. సో ఈ రెండు ఎనేబుల్ అయిపోయింది. నెక్స్ట్ బేస్ లైన్స్కి రండి. మీ బేస్ లైన్ అనేది ఎనేబుల్లో ఉందో లేదో చూసుకోవాలి. ఎస్ అంటే ఎనేబుల్ అయినట్టు. సో ఇప్పుడు మీకు బేస్ లైన్ ప్రాసెస్ చేసుకునేందుకు ఆప్షన్ ఉందన్నమాట. ఈ ప్రాసెస్ చేయడానికి ఎలా అంటే, ఫస్ట్ ఇట్లా క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆప్షన్ ఉంది చూసారా, ప్రాసెస్ బేస్ లైన్ సెర్చ్ కాన్ఫిగర్ ఆప్షన్లోకి వెళ్ళాలి. కాన్ఫిగర్ ఆప్షన్కి వెళ్ళాక జనరల్ డ్రాప్ డైనమిక్ అడ్వాన్స్ అనే ఆప్షన్ వస్తుంది. డైనమిక్ అని పెట్టుకోండి. ఓకే, డైనమిక్లో ఇక్కడ మీకు స్టాప్ గో అనే ఆప్షన్ ఉంది చూసారా, స్టాప్ గో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఓకే, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశాక అప్లై టు సెలెక్షన్ ఆల్ సెలెక్షన్, ఓకే అప్లై టు ఆల్ సెలెక్షన్ పెట్టుకొని ఓకే చేయండి. సో ఇప్పుడు మీకు ప్రాసెస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇట్లా ఈ కాన్ఫిగరేషన్ ఒకటి చేంజ్ చేసుకోండి. చేసుకున్నాక డైరెక్ట్ ప్రాసెస్ బేస్ లైన్ క్లిక్ చేయండి. ఓకే, ప్రాసెస్ బేస్ లైన్ క్లిక్ చేయగానే మీకు ప్రాసెస్ అవడానికి స్టార్ట్ అవుతుంది అన్నమాట మీ బేస్ లైన్ డేటా. ఓకే, ఇలా మీకు ఫినిష్డ్ అని వస్తుంది రిజల్ట్. ఓకే, ఇక్కడ మీకు కింద చూసుకోవచ్చు అవుట్పుట్లో ఆల్ బేస్ లైన్ ప్రాసెస్ అండ్ నెంబర్ 1, ఒక ఎలిజిబుల్ బేస్ లైన్ నెంబర్ 1. సో ఎలిజిబుల్ అయిపోయింది అన్నమాట మీకు. ఇక్కడ మీరు ఈ డేటాని మీరు తీసుకోవాలంటే లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బేస్ లైన్ రిపోర్ట్ ఎల్ అని వస్తుంది చూసారా, ఈ బేస్ లైన్ రిపోర్ట్ ఎల్ క్లిక్ చేయండి. ఓకే, సో అప్పుడు మీకు బేస్ లైన్ రిపోర్ట్ వెళ్ళాలని క్లిక్ చేయగానే మీకు ఎక్కడ సేవ్ అవ్వాలో మీకు ఆ పాత్ మీద సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్ మీద వర్డ్ ఫార్మెట్లో కావాలంటే వర్డ్, పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అట్లా చేసుకోవచ్చు. ఓకే, నేను ఒక ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట నా డేటా. ఓకే, ఇప్పుడు ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మీ ఇప్పుడు వర్డ్ ఫైల్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇలా మీకు ఒక ఫార్మాట్ వస్తుంది, వర్డ్ ఫార్మాట్ చూడండి.
ఇందులో మీకు ఏ డేటా అంటే పీపీకే స్టాప్ రిపోర్ట్ అని ఉంటుంది చూసారా, థర్డ్ వన్. సో ఇది మీ అసలైన డేటా అనమాట. సో ఇప్పుడు నా ఫస్ట్ పాయింట్ యొక్క డేటా 35 అని పెట్టుకున్న నెంబర్. సో ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది నెంబర్, చూడండి మీ నార్థింగ్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ యొక్క నార్థింగ్, ఇది ఈస్టింగ్ ఇది. ఓకే, ఈ పాయింట్స్ మీరు ఎక్సెల్లో కరెంట్ ఎక్సెల్లో వేసేసుకొని మీకు షేర్ చేసేసుకోవచ్చు. ఇవి నార్థింగ్ ఈస్టింగ్ వాల్యూస్. ఓకే, ఇది ప్రాసెస్ అనమాట, పీపీకే సాఫ్ట్వేర్ని ఎలా కన్వర్ట్ చేయాలో డేటా ప్రాసెసింగ్. ఓకే, థ్యాంక్ యూ.